గాడ్ ఈస్ గ్లోరియస్ బీ విక్టోరియస్, దేవుడు మహిమా స్వరూపుడు మరి జయించు అనే బైబిల్ వాక్య పరిచర్యకు మీలో ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభు శక్తిగల నామమున శుభాలు అండ్ స్వాగతం. దేవుడి వాక్యమును వినుట ఒక ధన్యత, దేవుడి వాక్యానికి విధేయత చూపుట అతి పెద్ద ధన్యత. అండ్ ఆ ప్రకారమే ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని సంతోషపరిచి దేవుడి సామర్థ్యమును కలిగి దేవుడి ద్వారా తన జీవితాన్ని సాఫల్యతను పొందుకోవడానికి అండ్ సార్థకము చేసుకోవడానికి అనుగ్రహాన్ని పొందుకుంటాడు. మనము దేవుడి వాక్యాన్ని నేర్చుకోవడము అండ్ దేవుడి వాక్యం ప్రకారం నడుచుకోవడము దేవుడి చిత్తమై ఉంది. ఈరోజు మన వాక్య పరిచర్యలో యోహాను సువార్త 12:37 John 12:37. కొన్నిసార్లు ఇంగ్లీష్లో వచనాలు కిందికి పైకి అవుతాయి, కనుక ఇంగ్లీష్ బైబిల్ని ఫాలో అయ్యేవారు అది గమనించాలని కోరుతున్నాను. తెలుగులో 37వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉండెను. ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. సో దాంట్లో మనము గమనించాల్సింది, మనం ఈ రోజున వినబోయేటువంటి సందేశము లేక వర్తమానము అది కేవలము ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసం ఉంచరైరి. ఆ పదాల మీద క్లుప్తంగా ఉంటుంది. అంశం ఏంటంటే డిడ్ నాట్ బిలీవ్ ఇన్ జీసస్. యేసును నమ్మలేదు. మరి ఇక్కడ యోహాను రాసినటువంటి మాటలు, ఆయన అంటే యేసుక్రీస్తు, వారి ఎదుట అంటే ఆయన ఎదుట ఉన్నటువంటి యూదుల్లో రకరకాల కోవలకు సంబంధించినటువంటి ఆ జనాలు, వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు, ఎన్నో లెక్క చెప్పలేదు కానీ చాలా ఎక్కువగా ఆయన చేసినప్పటికీ వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి అంటే విశ్వాసం ఉంచలేకపోయారు కన్నా విశ్వాసం ఉంచరు, ఉంచదలుచుకోలేదు అన్నట్టు ఆయన రాశాడు. సో ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు చేసినటువంటి బలమైన ఘనమైన ఫలభరితమైన బహిరంగ పరిచర్యకు వచ్చినటువంటి ఫలితం, ఆయన యొక్క అపారమైనటువంటి విశేషమైనటువంటి సూచక్రియల ద్వారా కూడా ఇంకా చాలామంది విశ్వాసంలోనికి రాకపోయిరి అని వేదనతో అట్లాగే వాక్యానుసారముగా, ఎందుకంటే గతంలో చేయబడినటువంటి ప్రవచనాత్మకమైన సత్యాలు తర్వాత యెషయా ప్రవచనాల ద్వారా అదే ప్యాసేజ్లో యోహాను కంటిన్యూ చేస్తాడు. కాకపోతే యోహాను సువార్త 1:11 ప్రారంభంలోనే ఒక గొప్ప సత్యాన్ని యోహాను ద్వారా దేవుడు చెప్పేశాడు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే ఆయన తన స్వంత ప్రజలు యూదుల దగ్గరికి వచ్చాడు కానీ వారు ఆయనను వెంటనే అంగీకరించలేదు. నా ఇక్కడ ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఆయన వారి ఎదుట ఇన్ని సూచక క్రియలు చేసినను. సూచక్రియలు అంటే సైన్స్. ముఖ్యంగా మనము యోహాను సువార్తలో సైన్స్ అనేటువంటి పదాన్ని ఎక్కువగా చూస్తాం, సూచక్రియలు అన్నదాన్ని ఎక్కువగా చూస్తాం. వేరే చోట అద్భుతము మిరకల్ అన్నది బైబిల్లో మనకు కనిపించినప్పటికీ యోహాను సువార్తలో ఆయనకి ప్రియమైనటువంటి పదజాలం ఏంటంటే సూచక క్రియలు, సైన్స్. సో ఇవి యేసు ప్రభు చేసినటువంటి సూచక్రియలు. 2:12 మనం ఒకవేళ తీసుకుంటే యేసుక్రీస్తు తన దైవత్వము గురించి నిరూపణగా అంటే ప్రూవింగ్ ఈస్ డియటీ 7 మహత్తరమైనటువంటి సూచక క్రియలు చేశాడు. ఇవేవి మనుషులు చేసేవి కావు, ఇవి కేవలము దేవుడు మాత్రమే చేయగలడు. వీటిని చేయుట ద్వారా తాను దేవుడునని నిరూపించుకోవడానికి తన ఎదుట ఉన్నవారికి మరి ప్రధాన యాజకులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు, పామర్లు అన్ని రకాల మనుషులకు ఆయన ఒక ఆధారాన్ని ఇచ్చాడు. అట్లాంటి 7 సూచక క్రియలు మనకి ఈ యొక్క అధ్యాయంలో కనబడతాయి. ఒక్కొక్క మాట నేను దాని గురించి ప్రస్తావిస్తాను, మీరు కావాలంటే వాటిని ఆ యొక్క అధ్యాయంలో పూర్తిగా వివరాలతో చదువుకోవచ్చు. మొదటిది యోహాను సువార్త 2:1-12 యేసుక్రీస్తు ప్రభు కానా అను ఊరిలో నీటిని ద్రాక్షారసముగా మార్చాడు. అంతవరకు ఎవరూ కని విని ఎరుగనటువంటి మహా అద్భుతం అది. రెండవది యోహాను సువార్త 4:46-54 ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉన్నప్పుడు ఆయన యేసుప్రభు దగ్గరికి వచ్చి వేడుకుంటాడు. యేసుప్రభు నీవు వచ్చి నా కుమారుడికి స్వస్థత కలుగజేయాలన్నప్పుడు యేసుప్రభు ఆయన్ని పంపించేస్తాడు, నీ కుమారుడు స్వస్థత పొందాడు పోమన్నప్పుడు ఆ ప్రధాని తన ప్రభు చెప్పినటువంటి మాట మీద అపారమైనటువంటి విశ్వాసంతో కుమారుడు స్వస్థత పొందాడో లేదో తెలుసుకోకుండానే వెనక్కెళ్ళిపోతాడు. ఆయనకి ఇంటి నుండి ఎదుటగా వచ్చినటువంటి వారు చెప్పినటువంటి శుభవార్త ఏంటంటే నీ కుమారుడు బ్రతికాడు.
సో కరెక్ట్గా అదే గడియలో ఆ కుమారుడికి యేసు ప్రభు ద్వారా అద్భుతం జరిగింది కనుక ఆయన బ్రతికాడు. ఇది రెండవ అద్భుతం. మూడవ అద్భుతం యోహాను సువార్త 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి 11వ వచనం వరకు బెతెస్దా అనేటువంటి కొలను దగ్గర 38 ఏండ్ల నుండి వ్యాధి గలిగి పడి ఉన్నటువంటి ఒకడి జీవితంలో యేసుప్రభు చేసినటువంటి అపారమైన సూచక క్రియ. అతన్ని ఏ సహాయం లేకుండానే లేపి నడిపించేస్తాడు. యోహాను సువార్త 6వ అధ్యాయం 1 నుండి 15వ వచనం వరకు యేసుప్రభు చేసినటువంటి 4వ సూచక క్రియ కనపడుతుంది. 5,000 మంది పురుషులు అండ్ ఇతరులకి ఆయన ఆహారాన్ని పెట్టాడు. అక్కడ రొట్టెలు చేపలు ఆయన పంపిణీ చేసినప్పుడు వారందరూ కడుపారా తిన్నారు. ఇంకా అనేక గంపలకు నిండుగా వాటిని ఎత్తడం జరిగింది. నౌ వారికి వెంటనే ఒకటి కనెక్షన్ అర్థమై ఉండాల్సింది. ఓల్డ్ టెస్టమెంట్లో పాత నిబంధన కాలంలో మోషే కాలంలో ఆ దేశమంతటిని దేవుడు అద్భుతమైన రీతిలో ఆహారాన్ని ఇచ్చి పోషించాడు. ఇప్పుడు అదే కని విని ఎరగనటువంటి అద్భుతాన్ని మెస్సియాగా వచ్చిన క్రీస్తు చేస్తున్నాడు అని కానీ వారు గ్రహించలేదు. అలాగే 6వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు ఆయన సముద్రము మీద నడిచి వచ్చాడు. ఇది 5వ అద్భుతం లేక సూచక్రియ. 9వ అధ్యాయం 1వ వచనం నుండి 12వ వచనం వరకు మీరు చూస్తే పుట్టుగుడ్డు వాడికి ఆయన స్వస్థత కలుగజేశాడు. అతనికి చూపునిచ్చాడు. అది అందరినీ ఆశ్చర్యాన్ని కలిగింపచేసింది. అక్కడ 6వ సూచక్రియ. 7వ సూచక్రియ యోహాను సువార్త 11వ అధ్యాయంలో చనిపోయి 4 దినాలు సమాధిలో ఉంచబడినటువంటి లాజర్ను యేసుక్రీస్తు ప్రభు వచ్చి స్వయంగా లాజరు అని పేరు పెట్టి పిలిచి లేపుట. సో చనిపోయినటువంటి వ్యక్తిని తిరిగి లేపుట, అద్భుతమైన రీతిలో తిరిగి లేపుట. 4 దినాలైన తర్వాత యూదుల యొక్క ప్రగాఢ విశ్వాసానికి భిన్నముగా తిరిగి లేపుట, వారందరినీ ఆశ్చర్యచకితులను చేయుట, ఇది ప్రభు చేసిన కార్యము. ఇవన్నీ చేసిన తర్వాత కూడా వారు ఆయన యందు విశ్వాసం ఉంచారైరి. 1789లో ప్రపంచము అగ్ని చేత కాలిపోతుంది, సర్వనాశనం వస్తుంది అనేటువంటి ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం అమెరికాలో ఉన్న వర్జీనియా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు, ముఖ్యంగా నార్ఫోక్లో ఉన్నటువంటి వారికి చాలా ఎక్కువగా లోతుగా ఉండేది. సో ఆ టైంలో అనుకోని రీతిలో 1789లో 1789వ సంవత్సరంలో ఎవరికి ఊహించని రీతిలో అరోరా బోరియాలిస్ అని దాని టెక్నికల్ నేము, మామూలుగా ఇంగ్లీష్లో నార్దర్న్ లైట్స్ అంటారు, అంటే ఉత్తర వెలుగులు లేక అరోరా బోరియాలిస్. మీరు గూగుల్లో నార్దర్న్ లైట్స్ అని కొట్టి చూడండి. ఆకాశంలో రంగురంగుల అద్భుతమైన చూడముచ్చటైన రంగులతో ఉన్న వెలుగులు కనబడతాయి. ఇవి దేవుడి యొక్క సృష్టి క్రమంలో జరిగేటువంటి ఒక ప్రకృతికి సంబంధించినటువంటి విషయం. సో అది రాగానే నార్ఫోక్లో ఉన్నటువంటి జనాభా అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి మోకాళ్ల మీద పడిపోయి పెడబొబ్బలు పెట్టేసి వణికిపోతూ మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని రక్షించు, మంటలో మమ్మల్ని కాలిపోనివ్వకుండా కాపాడు అని మొరపెట్టుకుంటున్నారు ఆకాశం వైపు చూసి దేవుడికి. సో ఆ టైంలో ఒక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తి అక్కడ నుండి పోతున్నాడు. ఆయన దీన్ని చూసి పైనున్న నార్దర్న్ లైట్స్ని చూడగానే ఆయనకు అర్థమైపోయింది. ఎందుకంటే ఉత్తర దిక్కున వచ్చేటువంటి వెలుగులు ఆయనకు ముందు చూసిన అలవాటు, అనుభవం ఉన్నాయి, దాని గురించిన జ్ఞానం ఉంది. కనుక ఆయన అక్కడ మోకాళ్ళ మీద పడిన వారి దగ్గరికి వచ్చి అది మనల్ని కాల్చే మంట కాదు, లోకాన్ని నాశనం చేసే అగ్ని కాదు, అది మామూలుగా కనబడేటువంటి ఒక న్యాచురల్ ఫెనామినన్, అంటే ప్రకృతి రీత్యా కనబడేటువంటి ఒక సహజమైన ఉత్తర ధ్రువంలో వచ్చేటువంటి వెలుగులు మాత్రమే, కాసేపు ఉంటాయి పోతాయి, దాని గురించి మీరు అస్సలు భయపడద్దు అంటే వారందరూ అతన్ని కసురుకున్నారంట, అతన్ని అక్కడ నుండి వెళ్ళగొట్టారంట. అండ్ అతడితో చెప్పారంట, నీకు పరలోకం నుండి ఉగ్రత వచ్చి నిన్ను కాల్చకుండా పో ఇక్కడ నుండి అని. సో మూఢ విశ్వాసం అంటే ఇది, నిజమును నమ్మరు, నిజము కాని దాన్ని నమ్ముతారు. అలాంటి మనుషులు, విద్యావంతులు, విద్య లేని వారు ప్రపంచం నిండా ఉన్నారు, సమాజంలో ఉన్నారు, క్రైస్తవ సంఘంలో కూడా ఉన్నారు. బైబిల్ పట్టుకుని వస్తారు కానీ బైబిల్లో ఉన్నటువంటి బోధన నమ్మరు. బైబిల్ తిప్పుతూ ఉంటారు, నోట్స్ రాస్తూ ఉంటారు, అయినా కూడా బోధించబడినప్పుడు బోధించబడుతున్న సత్యాన్ని నమ్మరు. సత్యాన్ని నమ్మి దాన్ని వారి జీవితానికి అన్వయించుకోరు. ఈ ప్రకారము చాలామంది మనకు కనిపిస్తారు. ఒక బైబిల్ స్కాలర్ ప్రకారము సువార్తల్లో దాదాపు 36 అద్భుతాలు నమోదు చేయబడ్డాయి. జీసస్ క్రైస్ట్ చేసిన 36 మిరకల్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద గాస్పల్స్. నా ఇంకా అనేకము
నమోదు చేయబడలేదు కానీ అవన్నీ కూడా జరిగినట్టు మనకి సువార్తల్లో చెప్పబడింది. ఇక్కడ కూడా మనం 12:37 చూసాం, ఇన్ని సూచక క్రియలు అని యోహాను చెప్తాడు. మీరు సువార్తలు చదువుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎన్ని సూచక్రియలు చేశాడో దేవుని వాక్యంలో మనం చూస్తాం. అద్భుతం వెంబడి అద్భుతం, ప్రతిదినం అద్భుతం, రోగులను స్వస్థపరిచాడు, కుష్టువారికి నయము చేశాడు, తర్వాత ఆయన ప్రకృతి అంటే సముద్రాలను నిమ్మలపరిచారు, తర్వాత ఆయన దయ్యములను వెళ్ళగొట్టాడు, చనిపోయిన వారిని లేపాడు. ఈ ప్రకారము అనేక అద్భుతాలు ఆయన చేశాడు. యోహాను సువార్త 20:30-31 చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేశాను, అవి ఈ గ్రంథమందు రాయబడి ఉండలేదు. సో అవన్నీ కూడా దీంట్లో రాయబడలేదు, కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడను. ఏవైతే యోహాను సువార్తలో రాయబడ్డాయో అవి ఒక కారణము చేత రాయబడ్డాయి. మీరు వాటిని నమ్మి యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మునట్లు, రక్షణ పొందునట్లు లేక జీవం పొందునట్లు ఇవి మీకు రాయబడ్డాయి. కానీ వారు అవన్నీ చూసిన తర్వాత కూడా ఆయనే నమ్మలేదు. పాత నిబంధనలో మోషే ఒక మాట అంటాడు, ద్వితీయోపదేశకాండం 29:3-4 ఆ గొప్ప శోధనలను, సూచక క్రియలను, మహత్కార్యములను మీరు కన్నులారా చూచితిరి, ఆయనను గ్రహించి హృదయమును చూచు కన్నులను విను చెవులను యెహోవా నేటి వరకు మీకు ఇచ్చి ఉండలేదు. అరణ్యంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులు ఏ ప్రకారం అన్ని చూసిన తర్వాత కూడా నమ్మకుండా అక్కడే రాలిపోయారో అదే ప్రకారము వీరు కూడా ఉన్నట్టు మనకు కనబడుతుంది. సో స్కాలర్ ఏమంటాడంటే, మనము క్రియలను, ముఖ్యంగా సూచక క్రియలను చూచి యేసు ప్రభువు నమ్ముట అంత ఘనమైనటువంటి విషయం కాదు, బట్ అవిశ్వాసముతో ఉండుట కన్నా అది పర్వాలేదు అంటాడు ఆయన. దాని ప్రకారం మీరు యోహాను సువార్తలో యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్ని జ్ఞాపకం చేసుకుంటే ప్రభు కూడా ఏమంటున్నాడో మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 2:11 గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. సో శిష్యులు ఆయన యందు విశ్వాసముంచుటకు కారణమేంటి? అందువలన ఈ సూచక్రియ వలన వారు ఆయన యందు విశ్వాసముంచారు. యోహాను 10:37-38 మీరు చూస్తే, నేను నా తండ్రి క్రియలు చెయ్యని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్మకునను, తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. నన్ను నమ్మకపోతే పోయారు, దేవుడు చేసేటువంటి క్రియల్ని నేను చేశాను గనుక అవి దేవుడి క్రియలని మీరు భావిస్తే వాటినైనా నమ్మండి, అట్లా నమ్ముట ద్వారా అయినా మీరు నాకు దగ్గరగా వస్తారు, నా యందు విశ్వాసం అనేది కలిగే అవకాశం ఉంది. యోహాను 14:11 తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. సో ఎట్లా ప్రభు ఎంత మరి దీర్ఘశాంతము కలిగి దీనత్వముతో వారిని అవకాశం వెంబడి అవకాశం ఇచ్చి ఆయన బతిమాలుతున్నట్టు మనకి కనబడుతున్నాడు. కనికరం గలవాడు, కృపామయుడు కనుక వెంటనే కాఠిన్యాన్ని చూపించకుండా వారి కన్నులు తెరవడానికి వారు ఆయన యొద్దకు వచ్చి నమ్మి రక్షణ పొందడానికి అవకాశం ఇచ్చాడు. కానీ ఒకరోజు రాబోతోంది, ఆ రోజున ఇక ఇవేవీ ఉండవు, ఆ రోజున నమ్మని వారు నాశనానికి పోతారు, నమ్మిన వారు నిత్య జీవానికి పోతారు, అది ఇక తిరుగులేనటువంటి సత్యం. చరిత్రలో మీరు చూస్తే ఒక అసాధారణమైనటువంటి విషయం రికార్డ్ చేయబడింది. చార్ల్స్ ద ఫిఫ్త్ ఈయన మరి చక్రవర్తి, ఈయన ట్యూనిస్ అనేటువంటి ఒక దేశములకు వచ్చినప్పుడు ఆయనను వారి విమోచకుడిగా ఎంచినటువంటి ఆ ట్యూనిస్ దేశస్థులు వేల కొలది 10,000 కన్నా ఎక్కువ ఉన్నటువంటి వారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బానిసలకు ఆయన విడుదల దయచేశాడు. సో వారందరూ మా విమోచకుడు అని చెప్పి వారి సంకెళ్లను తీసేసుకుని రోడ్ల మీద పడి ఆయనకి మోకాళ్ళ మీద ఘన స్వాగతాన్ని పలికారు, ఆయన్ని గొప్పగా అభినందించారు, అండ్ దేవుడు ఆయన్ని దీవించాలని కోరుకుని ప్రార్థన చేశారు. ఇది చార్ల్స్ ద ఫిఫ్త్ కొన్ని సంవత్సరాలు వారి బానిసత్వాన్ని వారికి లేకుండా చేసినందుకు. ఇక యేసుక్రీస్తు యూనివర్సల్ డెలివరర్ అంటే విశ్వమంతటికి ఏకైక విమోచకుడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కడి పాపమును క్షమించి వాడి ఆత్మను రక్షించి వాడిని నిత్య నాశనము నుండి విమోచించి వాడికి నిత్య జీవం ఇవ్వగలిగిన ఏకైక దేవాది దేవుడు. ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చినప్పుడు వారు ఆయన అంగీకరించలేదు. ఆయనను సువార్త ద్వారా ప్రపంచమంతటికీ ఆయన శిష్యులు, ఆయన ప్రజలు ప్రకటించినప్పటికీ ఇప్పటికీ చాలామంది ఇంకా ఆయన్ని దూరంగానే
మరి పెట్టడానికి, నెట్టేయడానికి, ఆయన్ని పట్టించుకోకుండా ఆయన్ని నిర్లక్ష్యం చేయడానికి చేసేటువంటి వారిని చూసినప్పుడు మరి వారందరూ కూడా ఏమైపోతారు అన్నది మరి మనము వేసుకోవాల్సినటువంటి ప్రశ్న కాదు. వారందరూ నాశనానికి వెళ్ళే మార్గంలో ఉన్నారు, నరక పంచుల్లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లోకంలో ఎక్కువ మంది అవిశ్వాసులే. అండ్ ఈరోజు నా మనిషి యొక్క ఆలోచన ఏంటంటే, నేను ఫలానా విషయంలో సక్సెస్ఫుల్గా ఉన్నాను, నేను దీంట్లో జయాన్ని సాధించాను, నాకేమీ తక్కువ లేదు, నాకు దేవుడు ఎందుకు, దేవుడి మీద విశ్వాసం ఎందుకు అనుకునేటువంటి వారు ఎక్కువైపోతున్నారు. మంచి ఎడ్యుకేషన్ ఉంటే మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు, మంచి ఎంప్లాయ్మెంట్ ఉంటే మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు, మంచి బిజినెస్ ఉంటే మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు, పెళ్ళైతే మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు, పిల్లలుంటే మంచిగా పిల్లలు చదువుకుంటూ ఉంటే మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు, పేరు వస్తే మేము సక్సెస్ఫుల్ అనుకుంటారు. కానీ యేసుక్రీస్తు లేకుండా ఎవడు సక్సెస్ఫుల్ కాడు, యేసుక్రీస్తు లేకుండా ఎవడు ఫ్రూట్ఫుల్ కాడు, యేసుక్రీస్తు లేకుండా ఏ మనిషి కూడా సేఫ్ కాడు. ప్రతి మనిషి నాశనానికి పోతున్నాడు. 30, 60, 70, 80 ఏళ్ళు ఈ లోకంలో వీటితో బ్రతికి గొప్పగా ఫీల్ అయిపోయి సక్సెస్ఫుల్ అనుకుంటే తర్వాత మరి ఎంత హార్మ్ఫుల్ ఇటర్నల్ హెల్ లేక ఫైర్లోనికి వారు వెళ్తారో చెప్పడం ఎవరి తరము కాదు. సేమ్ మనుషులు వారి సెల్ఫ్ ద్వారా ఓడించబడ్డారు, వారి పాపము ద్వారా, సిన్ ద్వారా ఓడించబడ్డారు, అండ్ సేటన్ ద్వారా ఓడించబడ్డారు, అండ్ వారు సర్వనాశనం అవుతున్నారు. అది తెలుసుకోవట్లేదు. సో యేసుక్రీస్తు ద్వారానే మనకి పాపం మీద, సాతాను మీద, స్వంతం మీద, లోక సంబంధమైనటువంటి జీవనపరమైనటువంటి ప్రతి విషయం మీద జయము లభిస్తుంది. కనుకనే మనకు దేవుడు అవసరం. క్రీస్తు యేసు అను విమోచకుడు, రక్షకుడు విశ్వాసములో మనకు సంబంధిగా ఉండుట అత్యవసరం. కాబట్టే ఆ తీర్మానం ప్రతి ఒక్కరు చేయాలి. ఆ తీర్మానం మీరే చేయాలి. మీ కొరకు మరొకరు చేయలేరు. మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు, మీ పిల్లలు, మీ జీవిత భాగస్వాములు చేయలేరు. వ్యక్తిగతంగా మీరే ఆ తీర్మానానికి బాధ్యులు. సో ఈ గాడ్ ఈజ్ గ్లోరియస్ బీ విక్టోరియస్ అనేటువంటి బైబిల్ వాక్య పరిచయ ద్వారా దేవుడు మనకిచ్చే సందేశం ఏంటంటే, మీరు ఓడిపోయినటువంటి స్థితి నుండి జయకరమైన స్థితిలోనికి రావాలంటే మొదట మీ పాపం క్షమించబడాలి, మీ ఆత్మ రక్షించబడాలి, మీరు నూతన సృష్టిగా చేయబడాలి. అదంతా జరగాలంటే మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, అండ్ ఆయనకు మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. మీరు మారు మనసు పొందితే అప్పుడు చేసే పాపమును విడిచిపెట్టి ఆయనను మీరు అత్తుకొని పరిశుద్ధంగా బ్రతుకుటకు తీర్మానించుకుంటే అప్పుడు దేవుడు కార్యము చేస్తాడు. తద్వారా మీ జీవితంలో కూడా మీరు సూచక్రియలు చూడవచ్చు, మీరే ఒక సూచక్రియగా ఉండొచ్చు. సో మరో కార్యక్రమంలో మనం కలుసుకునేంత వరకు మర్చిపోకండి, గాడ్ ఈజ్ గ్లోరియస్ బీ విక్టోరియస్. ఇవి తిరుగులేని మాటలు. దేవుడు మహిమా స్వరూపుడు కనుక లేక మరి జయించు. అండ్ యేసులో విశ్వాసం, యేసే విలక్షణం, యేసుకే విధేయం, యేసు విశ్వసనీయం, యేసుతోనే విజయం. అది మీలో, మీ కుటుంబంలో, మీ సంఘంలో, ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలన్నది దేవుడి చిత్తం, మా ప్రార్థన ఆకాంక్ష. గాడ్ బ్లెస్ యూ ఆల్. సీ యూ సూన్. ఆమేన్.